ఓం శ్రీ శ్రీకృప్యోన కోల్హాపూర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి తెలుసుకుందామా కాశీతో సమానమైన ప్రాశస్తం గల నగరం కోల్హాపురం మరి అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పాడట శివుని ఆనతి మేరకు అగస్త్యుడు కోల్హాపూర్లో మహాలక్ష్మిని అతి బలేశ్వర స్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది అమ్మవారు వెలిసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురం అనే పేరు సార్థకమైంది ఈ నగరాన్ని కోల్పోర్ అని కోల్గిరి అని కొళిదగిరి పట్టణ్ అని పిలిచేవారు కొల్లా అంటే లోయ అని పూర్ అంటే పట్టణం అని అర్థంలో ఈ క్షేత్రం వెలిసిందని చెప్తున్నారు కోల్హాపూర్ క్షేత్రాన్ని పదమూడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వీకులు పాలించగా పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్ధమానందమైనదని తెలుస్తోంది కరవీరపుర నివాసిని శ్రీ మహాలక్ష్మి దివ్యదర్శనం సర్వదేవతాకృత లక్ష్మీ స్తోత్రం సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం కనీసం నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా పారాయణ చేసి ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆవు పాలతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టి వారికి ఇంత కష్టంలో ఉన్నా ఆ కష్టంలో తొలగి సమస్త సంపదలు లభిస్తాయి అయితే ఎన్నిసార్లు చేయాలి అనేది సహజంగా ఉద్భవించే ప్రశ్న బే సంఖ్యలో మనకు సార్లు చదివితే ఉత్తమ ఫలితం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది పెద్దలు మనకు యధాశక్తి శక్తి మేరకు శక్తి లేకుండా అని చెప్తూ ఉంటారు వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి అనుభవిస్తున్న కష్టాలు తీరుతున్న బట్టి మనకున్న సమయాన్ని బట్టి వయసును బట్టి మనకు ఎంత వీలవుతుందో అంత శ్రమ తీసుకొని ప్రార్థించాలి వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయిలకి అతి త్వరలో సౌందర్యవతి అయిన అనుకూలవతి అయిన కన్యతో వివాహం అవుతుంది లక్ష్మీదేవి వంటి భారీ లభిస్తుంది ఇంత సంశయం లేదు ఇంకా దీని వల్ల కలుగు సంపదలు ఎన్ని అని అని చెప్పనలవి నలు కాదు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం క్షమస్వభవత్ శుద్ధ సత్వ స్వరూపే చా పరివచితి उपमे सर्वसाध्वीनां देवीनां देवपूजिते त्वया विना जगत्सर्वं मृततुल्यं च निष्फलं सर्वसम्पत्स्वरूपा त्वं सर्वेषां सर्वरूपिणी रासेश्वर्यदि देवे त्वां त्वत्कलाः सर्वयोषितः कैलासे पार्वती त्वं चाक्षीरोधे सिन्धुकन्यका स्वर्गे च स्वर्गलक्ष्मीस्त्वं मत्यलक्ष्मीश्च भूतले वैकुण्ठे च महालक्ष्मीः देवदेवी सरस्वती गङ्गाचतुलसेत्वं च सामित्रीब्रह्मलोकतः कृष्णप्राणादिदेवे त्वं गोलोके राधिका स्वयं रासे रासे स्वरे त्वं च वृन्दा वृन्दावने वने कृष्णप्रिया त्वं भाण्डेरे चन्द्राचन्दनकानने विरजाचम्पकवने सतशृङ्गे च सुन्दरी पद्मावते पद्मवने मालते मालतीमालतीवने कुन्ददन्ते कुन्दवने सुशीला केतकीवने कदम्ब माला त्वां देवी कदम्बकाननेऽपि च राजलक्ष्मीः राजगेः गृहलक्ष्मीर्गृहे ग्रुह गृहे इत्युक्त्वादेव तत्सर्वाः मुनयो मुनवस्तथा रूरूदुर्नं रवदानः शुष्ककण्ठोष्ठतालुकः इति लक्ष्मीस्तवं पुण्यं सर्वदेव्यै कृतं शुभं यः पठेत् प्रतुरुद्धाया सवै शर्वं लभे ध्रुवम् अभार्यो लभते भार्यं विनीतं सुस्तां सतीं सुशीलां सुन्दरीं रम्यामती वादिनीं पुत्रपौत्रवतीं शुद्धां कुलजां कोमलां वरां अपुत्रो लभते पुत्रं वैष्णवं चिरजीविनम् परमैश्वर्ययुक्तं विद्यावन्तं यशस्विनीं भ्रष्टराज्यो लभेद्राज्यं भ्रष्टश्रीर्लभेते श्रियं हतबन्धुर्लभेद्बन्धुं धन भ्रष्टोधनं लभेत् कीर्तिहीनो लभेत् कीर्तिं प्रतिष्ठाञ्च च लभेत् ध्रुवं सर्वमङ्गलदं स्तोत्रं शोकसन्तापनाचनं हर्षानन्दकरं शाश्वतधर्ममोक्षस्सकृत्पदम् इति सर्वदेव कृतलक्ष्मीस्तोत्रं సంపూర్ణం ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే స్వస్తి సంస్థ శికినోన శికినోబు శుభం వయాత్ స్వరం మీ గౌతమి